సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామ ఎంపీటీసీ మదరవేణి పట్ల దురుసుగా ప్రవర్తించిన పటాంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తీరును పటాంచెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఎంపీటీసీ మదరవేణికి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం నీకు తీసుకొని ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి నీవు కనీసం తీసుకొని మెమరం తీసుకొని చదివి చేస్తానని చెప్పే ఓపిక లేనప్పుడు నీకు ఎమ్మెల్యే పని అవసరమా అని చెప్పి నేను ఈరోజు అడుగుతాను. ఈరోజు అందరి పట్ల ఒక్కటి కాదు, ఈరోజు ఎవరైనా కానీ సరే ఒక రోజు తెలిసి తెలియక ప్రతి మానవుడు అనేటువంటి పొరపాటు చేస్తా ఉంటాడు. తెలిసి తెలియక ఫస్ట్ టైం అని అంటే ఎవరం కూడా ఏమన్నా ఇది గతంలో నుంచి మాజీ సర్పంచ్ శాంతయ్య కావచ్చు, ఐలాపూర్ సర్పంచ్ కావచ్చు, మా పోచారం సర్పంచ్ కావచ్చు, ఈరోజు నారాయణమ్మ కావచ్చు, గతంలోని పత్రికా సోదరులు నారాయణ కావచ్చు, పత్రికా సోదరులు దళిత సంతోష్ నాయక్ కావచ్చు, ఇట్లా ఒక్కటి కాదు కదా. నీ రౌడీజము నీ గుండాయిజము నువ్వు ఈరోజు మర్చిపోతున్నట్టున్నావు, ఈరోజు నువ్వు ఎమ్మెల్యే మర్చిపోతి మాట్లాడుతున్నట్టున్నావు, గతంలో ఉన్న రౌడీషీట్ పద్ధతిని నడిపిస్తున్నట్టున్నావు. ఇప్పుడు రౌడీ షీట్ ప్రకారం పనిచేయాలనుకుంటే ఎమ్మెల్యే పదవి రాయాలని రౌడీ షీట్ పని చేయొచ్చు కదా, ఎమ్మెల్యే అవసరం లేదు కదా. నీకు ఏ ఒక వర్గాన్ని కూడా నువ్వు ఈరోజు గౌరవించే పరిస్థితి లేదు, ఇలా గెలిపించే పరిస్థితి ఉంటే మరి అంత పెద్ద పెద్ద డబ్బులు ఉన్న చాలా మంది ఉన్నారు కదా. మరి గతంలో నీకనే కూడా నందీశ్వర్ గారు పెట్టింది కదా, 2014లో మొట్టమొదటిసారి నీకనే కూడా డబ్బులు నందీశ్వర్ గారు పెట్టింది కదా. నీకు ఏజెంట్లు గది లేరు కదా, ఏజెంట్ పైసలు ఇచ్చే పరిస్థితి లేదు కదా. వచ్చి దాన్ని మీరు తలబడేసుకొని చూసుంటే కదా, ఏజెంట్ లేక ఏజెంట్ పైసలు ఇవ్వలేక మళ్ళీ ఆ రోజు నందీశ్వర్ గారు ఎదిగడే పెట్టింది కదా. మళ్ళీ నందీశ్వర్ గారు ఎగలవారు మన వీట విషయం అంటే నీ డబ్బులు అనేది పనిచేయి, నీ ఆకారం అనేది పనిచేయదు ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యం ఆత్మగౌరవంగా మేము బాధపడుతుంది, ఏదైనా ఎవరు జరగకూడదు, ఒక ప్రతిపక్షంలోనే కాదు ఒక లేడీస్ అనే కాదు ఒక ఎస్సీ ఎస్సీ మైనారిటీ ఇదేమి వీటి వల్ల కాదు, నాకు ప్రజలు ఇచ్చిన హక్కు ద్వారా నేను అడిగిన, నేను ప్రతి మీటింగ్ అడుగుతా వస్తా ఉన్నాను. మండపం వెళ్ళి చెప్పాడమ్మా మాకు ప్రజలు అడుగుతా ఉన్నారు మమ్మల్ని, మేమేం చెప్పాలి గ్రామాలు, మేమేం సమాధానం చెప్పాలి. ఒకసారి నేను డిప్యూటీసీ ఎంపీపీ గారు కూడా చెప్పినా, మీరు ఒకసారి మా గ్రామాలకు వచ్చి మీటింగ్ కండక్ట్ చేయండి, ప్రజలు అడిగే వాటికి సమాధానం చెప్పండి అని చెప్పినా. నేను మేము చేస్తున్నామమ్మా కొత్తగా ఏర్పడైన మండలి కదా చేస్తా ఉన్నామని చెప్పి, ఇంకొక సంవత్సరం అంతా కరోనా ఉందమ్మా దేశమంతా బాధ ఉన్నది మీకు ఒకరికే కాదని చెప్పి, ఇప్పుడు అడిగితేనేమో ఇప్పుడు పేపర్ కింద పడే చెప్పారు. సో దాని కోసం నేను మీకు ప్రశ్న అని చెప్పి మీ టైం మా దాని మీద మాట్లాడి 2014 మరి నాగుడికే ఫైట్ అయింది, నాగుడికే ఫైట్ అయింది. ఆ విషయంలో మా సోదరి సర్పంచ్ గారు చెప్తూ తీసుకుంటే ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు. 5 ఏళ్ళలో ఇవ్వాలైన చెప్పు మీద చేసి ఎమ్మెల్యే కంటే తప్పు చేయాలి జరిగింది. మా రికార్డు తీసుకుపోయి డిపిఓ ప్రభాకర్ రెడ్డి తీసుకుపోయి దాని దౌర్జన్యంగా తీసుకోవాలి ఎమ్మెల్యే, మా తప్పు చే రాజీనామా చేస్తామని చెప్పి మాల్ మీడియా సార్ సంతరిస్తున్నారు. ఇది ఎమ్మెల్యే గారు నా రిస్పాన్సిబుల్ గా మాట్లాడండి కదా, నేను జిప్పు కడతా అది వరకు అన్నాడు, నేనే ఛాలెంజ్ చేసిన పరిస్థితులే చేస్తున్నాడు వేదిక పరీక్ష అనేది గారు ఆ రోజు నన్ను కట్టేది ధైర్యం లేదన్నా నా జిప్పు కట్టని జెండా కట్టని చెప్పి వస్తున్నారు ఎక్కడ రానా ఉంటా అని చెప్పి అది 2 సంవత్సరాలు అవి రెండు పెట్టి చేయాలి మీ ఆట దాకా పెట్టుకో మెంబరనా ఆట దాగాని ఇంకా 2 సంవత్సరాలు ఆట మీరేమేం చేస్తామని ఎప్పుడన్నా అన్ని తెచ్చుకోకు సంతోషం ఏంటంటే మీడియా సంతోషం వస్తే తిట్టేయాలా ఎస్టీ నాయకులు తిట్టేయాలి ఒక్క వేయాలా ఒక మీడియా బయట చేస్తాం ముద్ర తిట్టునేయాలా అంత అహంకారమా నీ గుండాగిరి నీ గుండాగిరి భయపడవద్దు లేదా గుర్రాల మళ్ళీ చెప్పేసాం దళితులు కానీ బీసీ నాయకులు కానీ వాళ్ళు తింటే నీ ఇంటికి ఘోరం చేస్తాను నీ నటి వద్దు సంగతి ఇలా నీ దిష్టిపోని అర్థం చేస్తాను.